మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో కారు యొక్క ప్రైజెస్ అనేవి ఇప్పటివరకే చాలా మేరకు పెరిగాయి. ప్రతి కారు మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు గడిచిన 2022లో దాదాపుగా 5 నుండి 6 సార్లు తమ కార్ల యొక్క ప్రైజెస్ అనేవి అమాంతంగా పెంచేశారు. ఈ 2023 జనవరి నెలలో కూడా ప్రతి కారు మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు తమ కార్ల యొక్క ప్రైజెస్ అనేవి సుమారుగా 15,000 రూపాయల నుండి 60,000 రూపాయల వరకు ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ చేయబోతున్నారు. కొన్ని కంపెనీలు మాత్రం 2023 జనవరి నెల రాగానే తమ కార్ల యొక్క ప్రైజెస్ అనేవి ఆల్రెడీ పెంచేశారు. మరికొన్ని కంపెనీలు మాత్రం అతి త్వరలోనే ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ చేయబోతున్నారు. గడిచిన 2022 లాగే ఈ 2023లో కూడా కారు మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు తమకు సాధ్యమైనంత వరకు ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ చేయబోతున్నారు. ఇదిలా ఉండగా గడిచిన 2022 డిసెంబర్ నెలలో మొత్తం భారతదేశంలో 275,129 కార్స్ అమ్మకాలు జరిగాయి. మనం ఈ వీడియోలో గడిచిన డిసెంబర్ నెలలో ఎక్కువగా అమ్మబడిన టాప్ సెల్లింగ్ కార్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీల యొక్క డీటెయిల్స్ ని తెలుసుకుంటూనే ఆ కంపెనీల యొక్క మార్కెట్ షేర్ తో పాటుగా మరెన్నో ఇంపార్టెంట్ విషయాలని ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. ఈ వీడియోని మాత్రం చివరి వరకు తప్పనిసరిగా చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియోని చివరి వరకు చూడడం వలన మన ఛానల్ కి సపోర్టెడ్ గా ఉంటుందని మాత్రం గమనించండి. గడిచిన 2022 డిసెంబర్ నెలలో మొత్తం భారతదేశంలో ఎక్కువగా అమ్మబడిన కార్ కంపెనీల యొక్క లిస్ట్ లో 14th పొజిషన్ లో ఉంది జీప్ ఇండియా. జీప్ కంపెనీ వద్ద మన భారతదేశంలో 4 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉండగా ఈ కంపెనీ గడిచిన డిసెంబర్ నెలలో మొత్తం భారతదేశంలో 769 కార్స్ అమ్మకాలు జరిపి సేల్స్ విషయంలో 14వ టాప్ సెల్లింగ్ కంపెనీగా నిలిచింది. జీప్ కంపెనీ వద్ద ఎక్కువగా అమ్మబడుతున్న కార్ వచ్చేసి జీప్ కంపాస్. ఈ కార్ ప్రతి నెల మన ఇండియన్ మార్కెట్ లో 400 నుండి 500 కార్స్ ఈజీగా అమ్మకాలు జరుపుతుంది. జీప్ కంపెనీ వారు మన భారతదేశంలో 0.28% వరకు మార్కెట్ షేర్ వాళ్ళని కలిగి ఉన్నారు. దీని తర్వాత 13th పొజిషన్ లో ఉంది సిట్రాన్ ఇండియా. సిట్రాన్ ఇండియా వద్ద మన భారతదేశంలో 2 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. ఇందులో సిట్రాన్ C3 పేరు గల కార్ ని రీసెంట్ గానే మన ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేస్తారు. కానీ ఈ కార్ కి మన భారతీయుల నుండి సరైన ఆదరణ మాత్రం లభించట్లేదు. ఈ కార్ ప్రతి నెల మన ఇండియన్ మార్కెట్ లో 600 నుండి 800 కార్స్ మాత్రమే అమ్మకాలు జరుపుతుంది. సిట్రాన్ కంపెనీ వారు గడిచిన డిసెంబర్ నెలలో మొత్తం భారతదేశంలో 932 కార్స్ అమ్మకాలు జరిపి సేల్స్ విషయంలో 13వ టాప్ సెల్లింగ్ కంపెనీగా నిలిచింది. సిట్రాన్ కంపెనీ వారు మన ఇండియన్ మార్కెట్ లో 0.34% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉన్నారు. దీని తర్వాత 12th పొజిషన్ లో ఉంది నిసాన్ ఇండియా. నిసాన్ ఇండియా వద్ద కూడా మన భారతదేశంలో 2 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉండగా ఈ కంపెనీ గడిచిన డిసెంబర్ నెలలో మొత్తం భారతదేశంలో 2020 కార్స్ అమ్మకాలు జరిపి సేల్స్ విషయంలో 12వ టాప్ సెల్లింగ్ కంపెనీగా నిలిచింది. అదే మాదిరిగా నిసాన్ కంపెనీ వద్ద ఎక్కువగా అమ్మబడుతున్న కార్ వచ్చేసి నిసాన్ మ్యాగ్నెట్. ఈ కార్ ప్రతి నెల మన ఇండియన్ మార్కెట్ లో 2000 నుండి 2500 యూనిట్స్ వరకు ఈజీగా అమ్మకాలు జరుపుతుంది. నిసాన్ కంపెనీ వారు మన భారతీయ మార్కెట్ లో 0.78% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉన్నారు. నిసాన్ కంపెనీ వారి యొక్క సేల్స్ అనేవి ఇంప్రూవ్ కావట్లేదు. దానికి మినహా రోజు రోజుకు సేల్స్ అనేవి తగ్గుతూనే ఉన్నాయి. దీనికి తోడుగా నిసాన్ ఇండియా కొత్త ప్రొడక్ట్స్ ని కూడా లాంచ్ చేయడం లేదు. ఇలాగే మరికొద్ది రోజులు కొనసాగితే మాత్రం ఈ కంపెనీ మన ఇండియన్ మార్కెట్ కి వీడ్కోలు చెప్పక మాత్రం తప్పదు. నిసాన్ ఇండియా యొక్క సేల్స్ పైన మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలపండి. దీని తర్వాత 11th పొజిషన్ లో ఉంది ఎంజీ మోటార్స్. ఎంజీ మోటార్స్ వద్ద మన భారతదేశంలో 4 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉండగా ఈ కంపెనీ గడిచిన డిసెంబర్ నెలలో మొత్తం భారతదేశంలో 3899 కార్స్ అమ్మకాలు జరిపి సేల్స్ విషయంలో 11వ టాప్ సెల్లింగ్ కంపెనీగా నిలిచింది. ఎంజీ మోటార్స్ వద్ద ప్రస్తుతం ఎక్కువగా అమ్మబడుతున్న కారు వచ్చేసి ఎంజీ హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్. ఈ రెండు కార్లు కలిపి ప్రతి నెల మన ఇండియన్ మార్కెట్ లో 1500 నుండి 1800 కార్స్ ఈజీగా అమ్మకాలు జరుపుతుంది. అదే మాదిరిగా ఈ కంపెనీ ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్ లో 1.42% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉంది. ఎంజీ మోటార్స్ వారు కూడా మన ఇండియన్ మార్కెట్ లో తమ కార్ల యొక్క సేల్స్ ఇంప్రూవ్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వీరి కార్లకి మన భారతీయుల నుండి సరైన ఆదరణ మాత్రం లభించట్లేదని చెప్పవచ్చు. దీని తర్వాత 10th పొజిషన్ లో ఉంది వాక్స్ వాగన్ ఇండియా. ఈ కంపెనీ వద్ద మన ఇండియన్ మార్కెట్ లో 3 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. ఈ వాక్స్ వాగన్ ఇండియా గడిచిన డిసెంబర్ నెలలో మొత్తం భారతదేశంలో 4709 కార్స్ అమ్మకాలు జరిపి సేల్స్ విషయంలో 10వ టాప్ సెల్లింగ్ కంపెనీగా నిలిచింది. ప్రస్తుతం వాక్స్ వాగన్ కంపెనీలో మన ఇండియన్ మార్కెట్ లో ఎక్కువగా అమ్మబడుతున్న కార్ వచ్చేసి వాక్స్ వాగన్ టైగోన్. ఈ SUV కార్ ప్రతి నెల మన ఇండియన్ మార్కెట్ లో 1800 నుండి 2000 కార్స్ వరకు ఈజీగా అమ్మకాలు జరుపుతుంది. అదే మాదిరిగా వాక్స్ వాగన్ కంపెనీ ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్ లో 1.71% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉంది. ఈ కంపెనీ కూడా మన ఇండియన్ మార్కెట్ లో తమ కార్లకు సరైన అమ్మకాలు లేక ఇబ్బందులు పడుతుంది. దీని తర్వాత 9th పొజిషన్ లో ఉంది స్కోడా ఇండియా. స్కోడా మోటార్స్ వద్ద మన భారతదేశంలో 5 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉండగా ఈ కంపెనీ గడిచిన డిసెంబర్ నెలలో మొత్తం భారతదేశంలో 4788 కార్స్ అమ్మకాలు జరిపి సేల్స్ విషయంలో టాప్ సెల్లింగ్ 9వ కంపెనీగా నిలిచింది.
స్కోడా మోటార్స్ వద్ద ప్రస్తుతం మన భారతదేశంలో ఎక్కువగా అమ్మబడుతున్న కారు వచ్చేసి స్కోడా కుషాక్ మరియు స్కోడా స్లావియా. ఈ రెండు కార్లు మన ఇండియన్ మార్కెట్ లో దాదాపుగా 1500 యూనిట్స్ వరకు ఈజీగా అమ్మకాలు జరుపుతున్నాయి. స్కోడా మోటార్స్ వారు ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్ లో 1.79% వరకు మార్కెట్ షేర్ వాల్యూ ని కలిగి ఉన్నారు. దీని తర్వాత 8th పొజిషన్ లో ఉంది రెనో ఇండియా. ఈ కంపెనీ గడిచిన డిసెంబర్ నెలలో మొత్తం భారతదేశంలో 6126 కార్స్ అమ్మకాలు జరిపి సేల్స్ విషయంలో 8th టాప్ సెల్లింగ్ కంపెనీగా నిలిచింది. రెనో కంపెనీ వద్ద ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్ లో 3 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. రెనో కంపెనీ వద్ద ఎక్కువగా అమ్మబడుతున్న కార్ వచ్చేసి రెనో ట్రైబర్. ఈ 7 సీటర్ కార్ ప్రతి నెల మన ఇండియన్ మార్కెట్ లో 2000 నుండి 2500 వరకు ఈజీగా అమ్మకాలు జరుపుతుంది. అదే మాదిరిగా రెనో కంపెనీ వారు మన ఇండియన్ మార్కెట్ లో 2.23% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉన్నారు. దీని తర్వాత 7th పొజిషన్ లో ఉంది హోండా ఇండియా. హోండా మోటార్స్ వద్ద ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్ లో 4 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉండగా ఈ కంపెనీ గడిచిన డిసెంబర్ నెలలో మొత్తం భారతదేశంలో 7162 కార్స్ అమ్మకాలు జరిపి సేల్స్ విషయంలో 7th టాప్ సెల్లింగ్ కంపెనీగా నిలిచింది. అదే మాదిరిగా ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్ లో హోండా మోటార్స్ వారి యొక్క కార్లలో ఎక్కువగా అమ్మబడుతున్న కార్ వచ్చేసి హోండా మోటార్స్ వారి కంపాక్ట్ సెడాన్ కార్ హోండా అమేజ్. ఈ అమేజ్ ప్రతి నెల మన ఇండియన్ మార్కెట్ లో దాదాపుగా 4000 యూనిట్స్ వరకు ఈజీగా అమ్మకాలు జరుపుతుంది. అదే మాదిరిగా హోండా మోటార్స్ వారు ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్ లో 2.57% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉన్నారు. హోండా మోటార్స్ వారు అతి త్వరలోనే అంటే ఈ 2023లోనే తమ కార్లో అందిస్తున్న డీజిల్ ఇంజిన్ ఆప్షన్ ని డిస్కంటిన్యూ చేసే అంచనాలు కనబడుతున్నాయి. అంటే రాబోతున్న రోజుల్లో మనం ఇండియన్ మార్కెట్ లో హోండా అమేజ్ లో కానీ హోండా సిటీ లో కానీ డీజిల్ ఇంజిన్ ని చూసేందుకు అవకాశాలు ఉండకపోవచ్చు. దీని తర్వాత 6th పొజిషన్ లో ఉంది టయోటా ఇండియా. ప్రస్తుతం టయోటా కంపెనీ వద్ద మన ఇండియన్ మార్కెట్ లో 7 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉండగా ఈ కంపెనీ గడిచిన డిసెంబర్ నెలలో మొత్తం భారతదేశంలో 10421 కార్స్ అమ్మకాలు జరిపి ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్ లో 3.79% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉన్నారు. అదే మాదిరిగా ప్రస్తుతం టయోటా కంపెనీలో ఎక్కువగా అమ్మబడుతున్న కార్ వచ్చేసి టయోటా ఇనోవా. ఈ కార్ ప్రతి నెల మన ఇండియన్ మార్కెట్ లో దాదాపుగా 4000 నుండి 7000 యూనిట్స్ వరకు ఈజీగా అమ్మకాలు జరుపుతుంది. టయోటా కంపెనీ వారు కూడా మన భారతీయ మార్కెట్ నుండి రాబోతున్న రోజుల్లో ఇనోవా క్రిస్టాలో అందిస్తున్న డీజిల్ ఇంజిన్ ని డిస్కంటిన్యూ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. దీని తర్వాత 5th పొజిషన్ లో ఉంది కియా ఇండియా. ప్రస్తుతం కియా మోటార్స్ వద్ద మన భారతదేశంలో 5 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉండగా ఈ కంపెనీ గడిచిన డిసెంబర్ నెలలో మొత్తం భారతదేశంలో 15184 కార్స్ అమ్మకాలు జరిపి సేల్స్ విషయంలో 5వ స్థానంలో ఉంది. కియా మోటార్స్ వద్ద ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్ లో ఎక్కువగా అమ్మబడుతున్న కార్ వచ్చేసి కియా సెల్టోస్. ఈ కియా సెల్టోస్ ప్రతి నెల మన ఇండియన్ మార్కెట్ లో 7000 నుండి 10000 కార్స్ వరకు ఈజీగా అమ్మకాలు జరుపుతుంది. కియా మోటార్స్ వారు మన ఇండియన్ మార్కెట్ లో సెగ్మెంట్ వైజ్ గా కొత్త కార్లను తీసుకొస్తున్నారు, కానీ గత కొద్ది రోజులుగా వీళ్ళ కార్ల యొక్క సేల్స్ అనేవి ఇంప్రూవ్ మాత్రం అవ్వట్లేదు. దీని తర్వాత 4th పొజిషన్ లో ఉంది మహీంద్రా. మహీంద్రా కంపెనీ వద్ద ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్ లో 9 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. ఈ కంపెనీ గడిచిన డిసెంబర్ నెలలో మొత్తం భారతదేశంలో 22333 కార్స్ అమ్మకాలు జరిపి సేల్స్ విషయంలో 4వ టాప్ సెల్లింగ్ కంపెనీగా నిలిచింది. అదే మాదిరిగా ప్రస్తుతం మహీంద్రా కంపెనీ వద్ద ఎక్కువగా అమ్మబడుతున్న కార్ వచ్చేసి మహీంద్రా స్కార్పియో మరియు మహీంద్రా XUV700O. ఈ కార్లు ప్రతి నెల మన ఇండియన్ మార్కెట్ లో దాదాపుగా 5000 నుండి 8000 యూనిట్స్ వరకు ఈజీగా అమ్మకాలు జరుపుతున్నాయి. అదే మాదిరిగా మహీంద్రా కంపెనీ వారు ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్ లో 10.3% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉన్నారు. దీని తర్వాత టాప్ సెల్లింగ్ కంపెనీల యొక్క లిస్ట్ లో 3rd పొజిషన్ లో ఉంది హ్యుండై ఇండియా. ఈ కంపెనీ వద్ద మన భారతదేశంలో 10 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. ఈ కంపెనీ గడిచిన డిసెంబర్ నెలలో మొత్తం భారతదేశంలో 38831 కార్స్ అమ్మకాలు జరిపి సేల్స్ విషయంలో 3వ టాప్ సెల్లింగ్ కంపెనీగా నిలిచింది. అదే మాదిరిగా హ్యుండై మోటార్స్ వద్ద ప్రస్తుతం ఎక్కువగా అమ్మబడుతున్న కార్లు వచ్చేసి హ్యుండై క్రేటా మరియు హ్యుండై వెన్యూ. ఈ రెండు కార్లు ప్రతి నెల మన ఇండియన్ మార్కెట్ లో దాదాపుగా 10000 నుండి 12000 కార్స్ వరకు ఈజీగా అమ్మకాలు జరుపుతున్నాయి. అదే మాదిరిగా హ్యుండై మోటార్స్ వారు ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్ లో 14.1% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉన్నారు. దీని తర్వాత టాప్ సెల్లింగ్ కంపెనీల యొక్క లిస్ట్ లో 2nd పొజిషన్ లో ఉంది టాటా మోటార్స్. ప్రస్తుతం టాటా మోటార్స్ వద్ద మన భారతదేశంలో 7 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. ఈ కంపెనీ గడిచిన డిసెంబర్ నెలలో మొత్తం భారతదేశంలో 40045 కార్స్ అమ్మకాలు జరిపి 2వ టాప్ సెల్లింగ్ కంపెనీగా నిలిచింది. అదే మాదిరిగా ప్రస్తుతం టాటా మోటార్స్ వద్ద ఎక్కువగా అమ్మబడుతున్న కార్ వచ్చేసి టాటా నెక్సోన్ మరియు టాటా పంచ్. ఈ రెండు కార్లు ప్రతి నెల మన ఇండియన్ మార్కెట్ లో దాదాపుగా 10000 నుండి 15000 కార్స్ ఈజీగా అమ్మకాలు జరుపుతున్నాయి. టాటా మోటార్స్ వారికి ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్ లో 14.55% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉన్నారు.
దీని తర్వాత సేల్స్ విషయంలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది మారుతి సుజుకి కంపెనీ. ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్ లో మారుతి సుజుకి కంపెనీ వద్ద 15 ప్రొడక్ట్స్ అమ్మకాలు ఉన్నాయి. ఈ కంపెనీ గడిచిన డిసెంబర్ నెలలో మొత్తం భారతదేశంలో 112,010 కార్స్ అమ్మకాలు జరిపి సేల్స్ విషయంలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్ లో మారుతి సుజుకి కంపెనీ వద్ద ఎక్కువగా అమ్మబడుతున్న కార్లు వచ్చేసి మారుతి బలినో, వ్యాగనార్, స్విఫ్ట్, డిజైర్ మరియు మారుతి బ్రెజా. ఈ కార్లు ప్రతి నెల మన ఇండియన్ మార్కెట్ లో దాదాపుగా 15,000 నుండి 20,000 కార్స్ ఈజీగా అమ్మకాలు జరుపుతున్నాయి. ఇందు మూలంగా మారుతి సుజుకి కంపెనీ ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్ లో 40.7% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉంది. ఓకే ఫ్రెండ్స్, గడిచిన డిసెంబర్ నెలలో ఎక్కువగా అమ్మబడిన కారు కంపెనీల యొక్క సేల్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీరు చివరిలో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోలో మాత్రం ఇంతే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. 2-వీలర్ని మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ని, 4-వీలర్ని మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ మాత్రం తప్పనిసరిగా వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.